ఎన్నో టెలివిజన్ సీరియల్స్ లో చక్కటి పాత్రలు పోషించి డైరెక్షన్ కూడా చేసినటువంటి మన అశోక్ కుమార్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము రీసెంట్ గా రైటర్ పద్మభూషణ్ లో కూడా ఒక మంచి పాత్రతో కనువిందు చేసినటువంటి అశోక్ కుమార్ గారికి శుభాకాంక్షలు తెలియచెప్తూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము కిరణ్ గారు నేను చెప్పింది నిజమే కదండి మీ చేతుల్లోనే ఉంటున్నాయి మా జీవితాలు మీరు ఏది ఎడిట్ చేసి చూపిస్తే అదే రండి రండి ఈ సినిమాకి సంబంధించి మీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ అవసరాల శ్రీనివాస్ గారు ఇది మీ ఫస్ట్ కాంబినేషన్ అండి లేకపోతే ఇంతకు ముందు కూడా మీ కాంబినేషన్ జరిగిందా ఆయన తీసిన ప్రతి సినిమా నేను ఎడిట్ చేశానండి వండర్ఫుల్ ఊహల గుసగుసలాడే జోచుతానంద ఈ సినిమా కూడా కళ్యాణి మరి గారు అవసరాల శ్రీనివాస్ గారు శౌర్య గారు నేను మీ నలుగురు కంటిన్యూటీ మీరు ఒకళ్ళని మర్చిపోయారు నేను సినిమా అన్నానండి సినిమా ఈవెంట్ అనలేదు నేను ఈవెంట్ అంటే సినిమా కాదా అండి ఇన్ని రోజులు నేను సినిమాలో భాగం అనుకున్నాను ఏదో వివేక్ కూచిపట్ల గారు నాకు షేర్ కూడా ఇస్తానని చెప్పారు అది మీరు మీరు చూసుకోండి మీరు ఎడిటర్ కదా ఎడిటింగ్లో తీసేస్తారండి వయసులో పెద్దవాళ్ళైన అందరికి కొంతమందికి మనసుతో పెద్దవాళ్ళైన మిగతా అందరికీ వందనం సభాభివందనం దీనికి ముందు అవకాశం ఇచ్చిన అవసరాలు గారికి ధన్యవాదాలు ఈ ఈ అవకాశం తీసుకొని సుమగారికి చిన్న విన్నపం సుమగారిని ఉద్దేశించి అనట్లేదు అన్యత భావించకండి జనరల్గా ఎడిటింగ్ అంటే లాగులు తీసేయడం అక్కర్లేని తీసేయడం అని చెప్పని ప్రజల్లో ఒక స్థాయి భావన ఒక తెలియని అభిప్రాయం ఏర్పడిపోయింది అది సుమగారికి ప్రతి స్టార్స్ అభిమానులు ఫ్యాన్స్ కాబట్టి ఎందుకంటే ఆవిడ స్టార్ మహిళ కాబట్టి అవి చెప్పేది సుమధురంగా ఉంటుంది కాబట్టి ఆవిడ ప్రతి వేదిక మీద ఈ మాట చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇవాళ ఇప్పుడు నేను అనుబోతున్నాను ఎడిటింగ్ అంటే అక్కర్లేని తీసేది కాదు కావాల్సింది పెట్టేది ఎగ్జాక్ట్లీ అండి కింగ్ అది అక్కర్లేని తీసేదైతే క్లీనర్ చేసే పని కావాలి చేసేదంటే జ్యువెలర్ చేసే పని సో అంత అద్భుతంగా ఉంటుంది ఎడిటింగ్ సో ప్రతి ఈవెంట్లో సుమగారు ఉంటారు కాబట్టి జనరల్గా పాత్రలు మాట్లాడే మాటల్ని తగ్గించడము తీసేయడము ఎడిటర్ పని కాబట్టి వాళ్ళని వేదిక మీద పిలిపించరు వాళ్ళు ఏం మాట్లాడతారు అని అనుమానంతో ప్రొడ్యూసర్ డైరెక్టర్లు ఉంటారు వీళ్ళు ఏం మాట్లాడలేము అని నమ్మకంతో ఎడిటర్స్ ఉంటారు కాబట్టి రారు నాకు అవసరాలు గారు ప్రతిసారి అవకాశం ఇస్తున్నారు కాబట్టి వచ్చి నేను ఈ అవకాశం తీసుకుంటున్నాను సో సుమ గారికి విన్నపించుకుంటున్నాను నేను నా తరఫున ఎడిటర్స్ తరఫున మీకు సదా సరద రుణపడి ఉంటాను మీరు ల్యాగులు తీసేయడం అన్నమాట అనుకుండా ఉంటాము అని ఒట్టేసి చెప్తే మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను నేను లాగులు అనే మాట వాడలేదండి అదే వాడారు సారీ అందుకని మిమ్మల్ని ఉద్దేశించి కాదు అని చెప్పని మొదటే మొదలు పెట్టుకున్నాను మీకు మీతో బావులే పడలేరు నేను ఎంత ఆఫ్టర్ ఆల్ ఎవరికి కావాలండి ఎవరికి కావాలి రేపు వేసేసుకుంటారు మొత్తం తమ్నేలు సుమనేసుకున్నటువంటి వేసుకున్నటువంటి ఎడిటరు అలా అన్నారు ఇలా అన్నారు అని ఇదంతా ఉండదు వెనకాల ముందు మీరు ఏం మాట్లాడారో ఏం ఉండదు నాది ఒక సాడ్ ఫేస్ పెట్టి నేను చూస్తూ ఉంటే దాని మీద ఒక తమ్ళులు టెక్స్ట్ వస్తుంది అదిగో చప్పట్లు కొడుతున్నాడు ఆయన రాసేలా ఉన్నాడు అది మీ అద్భుత నటనకి ప్రదర్శన అండి మీరు అంత అద్భుతంగా నటిస్తారని అందరికీ తెలుసు ఈ సినిమా గురించి చెప్పాలని చెప్పదంటే కొంచెం కాలం క్రితం స్టార్ట్ అయిన సినిమా అందరికీ తెలిసిన కారణాల వల్ల ఇప్పుడు రిలీజ్ అవుతోంది మొన్న ఎవరో ఒక ఆయన ఎడిటింగ్లోకి వచ్చి నాతో అన్నారు ఇంత నుంచి తీశారు పాత పడిపోయిందా అని పాత పడటం కాదండి సినిమా పండిందండి అన్నాను ఇన్స్టెంట్ కాఫీకి ఫిల్టర్ కాఫీకి ఎంత ఉన్న వ్యత్యాసం ఎంత ఉంటుందో మామూలు దానికి ఎయిటీన్ ఇయర్స్ కాచ్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో మందేసి పండించిన మామిడి పండికి స్వచతాగా పండిన మామిడి పండికి ఎంత వ్యత్యాసం ఉంటుందో అంతే డిఫరెన్స్ ఉంటుంది ఈ సినిమాకి కూడా మా పాపని చాలా కేర్ఫుల్గా చేశాము ఈ ప్రపంచాన్ని వచ్చి చూడడానికి తహతలా అయిపోతుంది పాప ఎలా ఉంటుంది ప్ర ప్రపంచం అన్నది ఉత్సాహంగా ఉంది ఒక చిన్న పాపను ఎత్తుకుంటే మనందరికీ ఎంత అనుభూతి కలుగుతుందో ఎంత ఉత్సాహం కలుగుతుందో అదే అనుభూతి మీ అందరికీ ఈ సినిమా చూసినప్పుడు కలుగుతుంది అదైతే గ్యారంటీ లేకపోతే డబ్బులు రిటర్న్ సో మీరందరూ మేము ఇంత జాగ్రత్తగా తీసిన మా ఈ పాపని ఆనందిస్తారు ఆస్వాదిస్తారు అన్న నమ్మకంతో మా అందరికీ ఉన్నాం మీరు కూడా అదే చిరునవ్వుతో అదే పెద్ద మనసుతో అదే స్వచ్ఛమైన మనసుతో చూస్తారని ఎక్కడో తెలియని నమ్మకం ఈ సినిమాకి ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయిని టైటిల్ పెట్టినప్పుడు నేను శ్రీనివాస్ గారితో అన్నాను మీ సినిమాలో ఒక అద్భుతమైన పాటు ఉంది కదండి ఏం సందేహం లేదు అది పెడదామే టైటిల్ అని చెప్పని అన్నాను ఆయన ఆలోచించారు వచ్చినా కూడా నో అన్నారు ఎందుకంటే ఫ్లోలో ఉన్న టైటిల్స్ బాగా పేరు వచ్చే టైటిల్స్ కాకుండా నమ్మిన టైటిల్స్ పెట్టాలని ఆయనకి ఉద్దేశం అన్నమాట అది పెట్టారు జనరల్గా ఎడిటర్స్ లొకేషన్స్కి వెళ్ళరు నేను లండన్కే వెళ్ళాను ఆయనతో అక్కడ ఉండి చూశాను నేను చూసింది మీరు వారం చూడబోతున్నారు కాబట్టి చెప్తున్నాను ఈ సినిమాలో నాగేశ్వర్య గారు మాలిక గారు చేసిన నటన చాలా అద్భుతం మాలిక గారి గురించి చెప్పాలంటే క్లుప్తంగా ఒక సన్నివేశంలో కొంచెం టైంకి ఆ పాత్ర బాధకి కోపానికి మధ్యలో ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అది చాలా క్లస్ క్లిష్టమైన పరిస్థితి ఎంత అద్భుతంగా చేసిందని చెప్తే నిజంగా చాలా బాగా నచ్చింది శౌర్య గారు చేస్తున్నప్పుడు నేను చూశాను నటన జనరల్గా ఆర్టిస్టులందరూ ప్రతి షార్ట్కి ముందర అర్థం చూసుకుంటూ ఉంటారు వాళ్ళ అందరినీ అర్థం ఆమోదిస్తుందనో అంగీకరిస్తుందనో గారు మాత్రం అవసరాన్ని చూసుకుంటారు కంటిన్యూటీ కోసం అని ఆయన చేసిన నటన అంతా ఇంత బా ఎంత జెన్యున్గా ఉందని చెప్తే ఎంత బాగుందని చెప్పనంటే ఈ సినిమా తర్వాత నిజంగా ఆయనకి జెన్యున్ స్టార్ అని పేరు వచ్చినా కూడా ఆశ్చర్యపోదు అంత బాగా చేశారు చివరిగా మా ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి అని చెప్తే ఈ భూమండల్లో తారలు ఎంతమంది ఉన్నా అందరికీ శరవేగంతో రాకెట్ వేసుకొని వెళ్ళిపోతున్న మా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ గారికి విశ్వప్రసాద్ గారికి ఆయన వింటున్న ధృవ అయిన మా వివేక్ కూచుపట్ల గారికి చాలా కృతజ్ఞుల్ని ఈ సినిమాతో చిన్న అడుగు వేసి ఒక మహాప్రస్థానానికి స్టార్ట్ చేసుకున్న దాసరి పద్మజ గారికి అలాగే ప్రసాద్ దాసరి గారికి అభినందనలు శుభాకాంక్షలు చివరిగా అవసరాల శ్రీనివాస్ గారు చెప్పాలంటే మీ అందరికీ ఆయన ఒక మంచి నటుడిగా రైటర్గా యాక్టర్గా డైరెక్టర్గా తెలుసు మీ అందరికీ తెలి అనుక్కుంటారేమో మీ అందరూ తెలియని విషయం ఒకటి ఉంది ఈ నంది కంటే మించిది ఆయన ఒక మంచి మనిషి అహంకారం ఇదం శరీరం అని చెప్పని నమ్మి ఉన్న ఈ సమాజంలో ఎస్పెషలీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎటువంటి అహంకారం లేకుండా తనని తానే కొత్త రూపంతో కొత్త కోణంతో చూసుకుంటూ ఈ సినిమాకి ఒక చాలా వర్జన్స్ చేసాం ఈ సినిమాకి ఎడిటింగ్ పరంగా చెప్పాలని చెప్తే కొత్త కొత్త కోణాలు ఉంటాయి దీంట్లో కొన్ని ప్రయోగాలు ఉంటాయి అన్నిటి నుంచి ఆస్వాదించి ఆనందించి ఇలా చెయ్యాలి అని చెప్పని వెందు తట్టిన శ్రీనివాస అవసరాల గారికి నిజంగా సభాముఖంగా శ్రీనివాసాయ వందనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు